వెల్కమ్ బ్యాక్. ఎస్ తులసిరెడ్డి గారు, అంటే ప్రతిపాదించినటువంటి లేకపోతే ఆరోపించినటువంటివే కాకుండా ఇతరత్రా కూడా చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ప్రతి దాంట్లో కూడా, అంటే ఇప్పుడు నిర్వాసితుల్లో ఒక విషయమే కాకుండా ఖర్చు పెట్టేటువంటి ప్రతి దాంట్లో కూడా అవినీతిమయమే జరుగుతోంది, ఒత్తిళ్ళు అనేవి విపరీతంగా వస్తున్నాయి పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేటువంటి మాట ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడు కంప్లైంట్ చేశారు కేంద్రం వద్ద, కేంద్రం ఏమైనా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటుందా, లేకపోతే అధికారుల బృందం ఏమైనా వచ్చి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ విశ్లేషణ ఏమైనా చేస్తుందా, ఎలా ఉండబోతుంది అంటారు అసలు? ఇప్పుడు ఎలా ఉందంటే, రోలు పోయి మధ్యలో మొర పెట్టుకున్నట్టు అన్యాయం చేస్తా ఉండేదే కేంద్ర ప్రభుత్వం ముందు. కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారు నేను అనుకోవడం లే. ఇప్పుడు భట్టి గారు చెప్పినట్లు ఇక్కడ స్పెసిఫిక్ అవినీతి ఆరోపణలు ఈ యొక్క మత్తా మహాలక్ష్మి మీద, మడకం సావిత్రి, ఆయన స్పెసిఫిక్ అవినీతి ఆరోపణలు చెప్పారు. దాని మీద వీళ్ళు ఆన్సర్ చేయాలి కదా. అది కన్సర్న్ అధికారి గాని లేదా వచ్చేసి సజ్జల గాని లేదా ముఖ్యమంత్రి గాని ముందు స్పెసిఫిక్ దాని గురించి లేదు ఈ యొక్క మొత్తం మహాలక్ష్మికి ఇది ఈ విధంగా ఇది కరెక్ట్ కాదని ఏ చెప్పాలి కదా. వచ్చేసి స్పెసిఫిక్ జనరల్ గా వచ్చేసి పావుపరికి టికెట్ అంటే అది వేరు, జనరల్ అవినీతి. ఇక్కడ స్పెసిఫిక్ అవినీతి ఆరోపణప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయకుంటే 100% ఒప్పుకున్నట్టే. ఇక్కడ మౌనం అర్థంగీకారం కాదు, మౌనం 100% అంగీకారంగా అవినీతి జరిగినట్టు ఒప్పుకోవాల్సిన వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తుందా లేదా దాని డిఫరెంట్ ఇష్యూ, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పి తీరాలి దీనికి. అది నంబర్ వన్. నేను ముందే చెప్పినట్టు ఇది లక్ష్మీనాథ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు జనరల్ గా సాగునీటి ప్రాజెక్టులు కొంత అవినీతికి ఆస్కారము, ఎందుకంటే ఎక్కువ అమౌంట్స్ ఉంటుంది. భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో అవినీతికి జనరల్ గానే ఆస్కారం ఉంటుంది. ఇంకా అవినీతి నాయకులు వాళ్ళ చేతులు పడినప్పుడు అది ఇంకా పరాకాష్ఠకు చేరుతుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు, ఈ ప్రభుత్వం ట్రాక్ రికార్డు చూసినప్పుడు ఇది ప్రతిదీ వచ్చేసి ఎక్కడ ఏమొస్తుంది, మద్యంలో ఏమొస్తుంది, ఇసుకలో ఏమొస్తుంది, సిమెంట్ లో ఏమొస్తుంది, తర్వాత ప్రతిదీ కూడా ఎక్కడ ఏమొస్తుంది, ఎంత వస్తుంది అనే ఆ ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఇంకా ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లాగడము, పెంచుకోవడము, పంచుకోవడం, ఇది ఓవరాల్ గా ఆ యాంగిల్లో పోతా ఉంటుంది. సరే, ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఎక్కువ అన్యాయం, ఇక్కడ ఏమైనా ముందు చేసినట్టు అవినీతి అక్రమాలు అవకతవకలు ఇక్కడైతే, ఇక్కడ అన్యాయం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90 క్లారిటీగా చెప్తుంది, ఎంత ఖర్చు అయినా సరే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ జాతికి అంకితం చేయాల. సెక్షన్ 90 సబ్ సెక్షన్ 2, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ ద యూనియన్ షుడ్ టేక్ అండర్ ఇట్స్ కంట్రోల్ ద రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్. మనం అడిగేది కూడా ఇరిగేషన్ కాంపోనెంట్ ని తీసుకోమంటున్నాం, మనము ఫోర్ కాంపోనెంట్ తీసుకోమని చెప్పలే, చట్టంలో ఇరిగేషన్ కాంపోనెంట్ ఉంది. కాబట్టి ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ అబ్టైన్ ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. పాటు మన్మోహన్ సింగ్ గారు 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఏం చెప్పారు, ఐ వుడ్ లైక్ టు రీఅష్యూర్ హానరబుల్ మెంబర్స్ that if any further amendments are needed to facilitate smooth and full rehabilitation and resettlement for the Polavaram project, they will be given effect to at the earliest. Our government will execute the Polavaram project, let there be no doubt about it. Anta clarity ga chepparu. BJP ennikala manifesto lo kuda జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించబడిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ను త్వరితగతి పూర్తి చేసేందుకు బీజేపీ కృషి చేస్తుంది. కాబట్టి ఈ చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా సరే పోలవరం ఇరిగేషన్ కాంపోనెంట్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అలాంటి ఇప్పుడు 2013-14 లెక్కల ప్రకారమే 20,399 కోట్లు ఇస్తామంటే ఇది చట్ట వ్యతిరేకం కాదా? మనం ఉండేది 2021-22 ఉన్నాం. మీరు 2013-14 ఎస్టిమేట్ ప్రకారం 20,399 కోట్లు ఇస్తామంటే అది ఏ విధంగా సమంజసం? 2018-19 లెక్కల ప్రకారమేమో
మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒప్పుకున్నదే 55,658 కోట్లకు అని చెప్పేసి పీపీఏనే ఒప్పుకుంటుంది. 18, 19, 20, 21, 22 ఉన్నాం. డెఫినెట్ గా నాకు తెలిసి ప్రజెంట్ లెక్కల ప్రకారము 70,000 కోట్లు వచ్చేసి గ్యారంటీ అవుతుంది. మరి ఎంత ఖర్చు అయినా మీరే పూర్తి చేయాలి చట్టం ప్రకారంగా. మేము 13, 14 ప్రకారమే 20,399 కోట్లు మాత్రమే ఇస్తామంటే మిగతా 50 కోట్లు వచ్చేసి ఇది రాష్ట్రము భరించాలి కదా. ఇది రాష్ట్రానికి భారం. పోలవరం వచ్చేసి రాష్ట్రానికి వరం కావాల్సినటువంటి ప్రాజెక్టు, రాష్ట్రానికి భారం శాపం అయితే ఎట్లయి? కాబట్టి ఇది ఒకటి జరుగుతూ ఉంటే, రెండవది వచ్చేసి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు వచ్చేసి గోదావరి నది మీద దాదాపు 8 ప్రాజెక్టులు, దాదాపు 500 టీఎంసీలు వాళ్ళు లిఫ్ట్ ద్వారా మళ్లించే విధంగా ఆల్రెడీ కాళేశ్వరము, జిఎల్ఎస్ థర్డ్ ఫేజు, సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, తుపాకులగూడెము, త్రాగునీటి ప్రాజెక్టు, లోవర్ పెన్గంగ, రామపల్లి పాకాలకు ఇలా 8 ప్రాజెక్టు దాదాపు 500 టీఎంసీలు అలొకేషన్ లేకుండా నిధులు నీళ్ళు వచ్చేసి తరలించకపోతా వాళ్ళు చేస్తున్నారు. దీనికి తోడు ఈ లోపల వచ్చేసి కేంద్ర ప్రభుత్వము గోదావరి కావేరి అనుసంధానం అని చెప్పేసి దాదాపు 273 టీఎంసీలు ఇచ్చంపల్లి నుండి మళ్లించేట్టుగా నోట్ చేస్తా ఉంది. కాబట్టి ఆర్థిక ఇది పోలవరంకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉంది, తెలంగాణ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోకుండా అన్యాయం చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇచ్చంపల్లి నుండి గోదావరి నీటిని వచ్చేసి కావేరికి మళ్లించి ఆ విధంగా కిందికి నీళ్లు రాకుండా ఆఖరికి పోలవరంతో పాటు గోదావరి డెల్టానే ప్రమాదంలో పడే విధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం ఆంధ్రప్రదేశ్ కు అంతా ఇంకా కాదు, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళు అసమర్థత, అవినీతి, అవకతవకలు ఇవన్నీ యాడ్ అయిపోతున్నాయి. అంటే గత ప్రభుత్వాల మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా తులసిరెడ్డి గారు, ఏది జరిగినా అవకతవకలు కానివ్వండి లేకపోతే అక్రమాలు జరిగాయని ఎవరైనా విమర్శించినా కానీ గత ప్రభుత్వాలే చేశాయి, సో మేము చేసేది ఏమీ లేదు, మేము వచ్చిన తర్వాత కూడా అన్ని పారదర్శకంగా చేశాము, ఆ పూర్తి స్థాయిలో రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇంత మిగిలిచ్చామని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు, ఎక్కడ ఎటువంటి అవినీతి లేదు అని. గత ప్రభుత్వానికి సంబంధించి మీరు జనరల్ ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలే వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే అవినీతి జరగలేదని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు, దానికి ఒకటి రివర్స్ మీరు వచ్చి నాకు చేశారు. రివర్స్ టెండరింగ్ లో మీరు మిగిలిచ్చింది 223 కోట్లు, ఏది హెడ్ వర్క్స్ సంబంధించి, మిగతా వచ్చేసి పవర్ కు సంబంధించి కొంచెం చెప్పాను, హెడ్ వర్క్స్ ఏ మారుతున్నా 223.44 కోట్లు మీరు సేవ్ చేశారని చెప్పారు. కానీ తర్వాత ఏమి, హెడ్ వర్క్స్ మీద 1656 కోట్లు పెంచారు, ఎత్తిపోతల పథకానికి 912 కోట్లు, అదనపు కోసం 653 కోట్లు, ఇసుక ధర పెంచిందని 500 కోట్లు, దాదాపు 3,222 కోట్లు మీరే కదా చేసింది. మరి రివర్స్ టెండరింగ్ పేరుతో కొంత చెప్తుంది, అందుకే మట్టి ముంత ఇచ్చి వెండి దొంగు దొంగలు ఇస్తారని సామెత ఉంది, ఆ ప్రకారంగా పెన్నీ వైజ్ పౌండ్ పోలీస్. కాబట్టి రివర్స్ టెండరింగ్ ఇచ్చింది మీరే, దాని గత ప్రభుత్వం చెప్పేదానికి లేదు కదా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 55,658 కోట్లకు పీపీఏ అంగీకరించింది, మీరు అధికారు కదా, ఆఖరికి దానికి ఒకవేళ అంత కాకుంటే 45,000 అని చెప్పేసి 47,775 కోట్లైనా అంగీకరించని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ లేఖ రాశారు కదా. కాబట్టి మరి తేవాలి తెప్పించాలి కదా, మీరు మీ అసమర్థత కదా. అంటే గట్టిగా అడిగేటువంటి ప్రయత్నం కూడా చెయ్యట్లేదు వైసీపీ సర్కార్ అనేటువంటి మాట గట్టిగా వినిపిస్తుంది. వెళ్తున్నారు వస్తున్నారే తప్ప ఎక్కడా కూడా గట్టిగా డిమాండ్ చేయడం కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానివ్వండి, పర్టికులర్గా పోలవరం లాంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడా కూడా గట్టిగా వాయిస్ వినిపించేటువంటి పరిస్థితి లేదు, గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు నిధుల విషయంలో అనేటువంటి మాట క్లియర్గా వినిపిస్తోంది కాదంటారా? 100% ఎందుకంటే ఈడ ఒకటి ముఖ్యమంత్రి హోదా, రెండు ఆయన వ్యక్తిగత సమస్యలు, కాబట్టి ఇది ఒక నిరంతర ప్రశ్న వచ్చేసి, ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఆయన వచ్చేసి పైకి వచ్చేసి రాష్ట్ర సమస్యలు, కానీ ఆ లోపల జరిగేదంతా వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలా పర్సనల్ సమస్యలు. ఒదిక్కొచ్చేసి సిబిఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ రద్దు అనేది ఒకటి 14వ తారీఖున అవుతుంది, తర్వాత వచ్చేసి ఇంకా వివేకానంద రెడ్డి హత్య కేసు వచ్చేసి అది సిబిఐ ఉంది, తర్వాత మిగతా ఇంకా ఆయన పర్సనల్ గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా నిరంతరము దాని మీదనే ఉంటుంది, కాబట్టి అది లోపల మాట్లాడము. ఆ సందర్భంగా ఒకటి రిప్రజెంటేషన్ వచ్చేసి పోలవరం నిధిలో లేకుంటే హోదానో ఇంకోటి రిప్రజెంటేషన్ ఇవ్వడము,
ఇది ఒక తతంగం వచ్చేసి ఒక ప్రహసనంగా జరిగిపోతా ఉంది. ఆయన ఇబ్బందులు వచ్చేసి దురదృష్టం వచ్చేసి మన రాష్ట్రానికి అటువంటి ముఖ్యమంత్రిని మన ముఖ్యమంత్రి కావడము, రాష్ట్ర ప్రజలంతా పెద్ద మ్యాండేట్ ఇవ్వడము, 90% మంది ప్రజల మద్దతు ఉందని చెప్తున్నారు తులసిరెడ్డి గారు. ఉంటుంది ఏదో యుద్ధం లే వచ్చేసి డబ్బులు, ప్రజల డబ్బుతో ప్రజల ఓటు కొనే వచ్చింది కాబట్టి ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లు కొనే పరిస్థితి వచ్చింది. మన తిరుపతిలో చూసాం కదా దొంగ ఓట్లు వచ్చేసి ఏ విధంగా, కాబట్టి ఆ ప్రకారం అది ప్రజల మద్దతు అంటే అటువంటి మద్దతు బ్రహ్మాండంగా ఉంది అటువంటి మద్దతు. లక్ష్మీనారాయణ గారు, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది నామమాత్రంగా ఉండిపోయింది, కీలక పాత్ర పోషించాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చూస్తూ ఉండిపోతాం తప్ప గట్టిగా కేంద్రానికి కానీ లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే ఇటువంటివి మానిటర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పేటువంటి పరిస్థితులు ఉండాలి, కానీ అటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేయట్లేదు అనేటువంటి మాట వినిపిస్తోంది. అసలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పాత్ర ఏ విధంగా ఉండాలంటారు ఇటువంటి అవకతవకలు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో? కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును సత్వరం నిర్మించడానికి 2018 నాటికే పూర్తి చేయడానికి బాధ్యత వహిస్తూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలవరం ప్రాజెక్టు DPR 2 57,800 కోట్లకు ఎంతకో రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అప్పజెప్తే వాళ్ళు స్క్రూటినీ చేసి కేంద్ర జలసంఘానికి పంపిస్తే జాతీయ ప్రాజెక్టుల అభివృద్ధి మండలి సాంకేతిక కమిటీ దాన్ని అధ్యయనం చేసి ఏడాదిన్నర పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి తీసుకుని నిశితంగా పరిశీలించిన తర్వాతనే ఇంతకుముందు తులసిరెడ్డి గారు ప్రస్తావించినట్టుగా 55,548 కోట్లకు వ్యయ అంచనాగా DPR 2 ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు అది 2019 ఫిబ్రవరి 11వ తారీఖున అంటే 2 ఏళ్ళు గడిచిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి ఆమోదం తెలియజేయడం లే, మోకాలడ్డి అంత ఇచ్చే సమస్య లేదు. 2013-14 అంచనాల ప్రకారం 28,000 కోట్ల రూపాయలు ప్రాతిపదికన విద్యుత్ ప్లాంట్ కి వాటర్ స్కీమ్ కి తీసేయగా మిగిలినటువంటిదే ఇస్తాము అని చెప్పి పేచీపెట్టి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నచ్చజెప్పడము, మెడల వంచడము చేసి పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఆ పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా? రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, పూర్తి చేస్తాం అన్నారు అనేక విషయాల్లో పాటు ఇది కూడా. 15వ ఆర్థిక సంఘానికి కూడా విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు, 48,000 కోట్ల రూపాయలు ఇంకా రావాలి, ఇచ్చింది పోను. అంటే దేని ప్రాతిపదికన 55,548 కోట్లకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిన దాని ప్రకారమే ఇంకా 48,000 కోట్ల రూపాయలు రావాలి, మీరు ఇచ్చే ఏర్పాటు చేయండి అని 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చింది ఈ ప్రభుత్వమే. మరి పార్లమెంట్ లో చెప్పారు ఇరిగేషన్ శాఖ మంత్రి, సహాయ మంత్రి కూడా ఆన్ రికార్డ్. మరి దానికి అనుగుణంగా ఆర్థిక శాఖ దగ్గర ఆమోద ముద్ర వేయించుకుని నాబార్డు నుంచి తెప్పించుకుంటారు అప్పు రూపంలో, కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా వహించి, లేదా బడ్జెట్ లో కేటాయింపులు చేసి తెప్పించుకుంటారా, ఏ రూపంలో తెప్పించుకుంటారో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలి, పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వం చెప్పిన 2018 దాటిపోయింది, ఇవాళ 2021లో ఉన్నాం, 2022 ఖరీఫ్ నాటికి నీళ్లు ఇస్తాము, గ్రావిటీతోనే ఇస్తామని చెప్పి పదే పదే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా పోలవరం విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళా చెప్పారు అసలు అక్కడ ఏం జరగడం లేదు, ఇప్పుడు ఖర్చు పెట్టింది 17,500 కోట్లు ఎంతో, ఇంకా దాదాపు 45,000 కోట్లు పైన ఖర్చు పెట్టాలి. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా 1000 అంచనా పెరుగుతూనే ఉంటుంది. తాజాగా విడుదల చేసిన జీవోలే దానికి ప్రబల తార్కాణాలు. అంచనా వ్యయాలు పెరిగిపోతున్నాయి, పనులు మాత్రం జరగడంలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% పనులు జరిగినాయి, 1,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టుగా చెబుతా ఉన్నారు. దానికి కూడా సరైనటువంటి
గణాంకాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. మీరు పోలవరం అథారిటీ వెబ్సైట్కి వెళ్ళండి, 2019-20కి సంబంధించినటువంటి నివేదిక కనిపిస్తుంది. 2020-21 2019-20 కానీ 2020-21 కానీ కనిపించదు. రెండేళ్ల నివేదిక కనిపించదు, 2018-19 మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళు కూడా అప్డేట్స్ చేసే పరిస్థితి లేదు, అంటే నిర్ధారించలేదు. ఇలాంటి ఒక అస్పష్టమైనటువంటి పద్ధతుల్లో నిర్మాణం కొనసాగితే ఎప్పటికి పూర్తయింది అది? నిర్వాసితుల సమస్య తీసుకోండి, 32,500 కోట్ల రూపాయలు వ్యయించినాక నిర్ధారించారు భూసేకరణ నష్టపరిహారం కానీ పునరావాసానికి కానీ. ఇప్పటికి 6,000-6,500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అంటే 27,000-28,000 కోట్ల రూపాయలు ఆ పొద్దు కిందనే ఖర్చు పెట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటున్నది ఇప్పుడు ఇంకొక 7,000-8,000 కోట్లు. ఏ విధంగా ప్రాజెక్ట్ పూర్తయితుంది? అవును, లిమిటెడ్ అంటే మేము ఇంత మాత్రమే ఇస్తాం తప్ప ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని బడ్జెట్ సమయంలో కూడా ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. లక్ష్మణ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన